అందరికీ నమస్కారం ఈ మధ్యకాలంలో సమాజంలో ఒక కొత్త రకమైన పోకట ఒకటి ప్రవేశించింది ఏమిటంటే కులాలని అవమానపరచటం కించపరచటం ఆ కులాలను కించపరిచే క్రమంలో కొంతమంది దేవుళ్ళని కూడా కించపరిచే విధంగా మాట్లాడతాం ఇవన్నీ మరీ ముఖ్యంగా అంబేద్కర్ వాదులు అని అంబేద్కర్ ఆశయ సాధకులమని అంబేద్కర్ అనుచరులమని లేకపోతే అంబేద్కర్ భక్తులని చెప్పుకునే కొంతమంది చదువుకున్న మేధావులు ప్రొఫెసర్లు ఉన్నత విద్యావంతులు కూడా ఈ విధంగా తయారవటం చాలా బాధాకరం ప్రత్యేకించి సమాజంలో అల్పసంఖ్యాక వర్గాలుగా అంటే సమాజంలో సంఖ్యాపరంగా తక్కువ కుల తక్కువ కుటుంబాలు ఉన్న బ్రాహ్మణులని వైశ్యుల్ని టార్గెట్ చేసుకుంటూ కొంతమంది వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం జరుగుతుంది ఈ మధ్య కాలంలోనే సామాజిక స్వర్గాలు కోమటోళ్ళు అని చెప్పి అదేవిధంగా బ్రాహ్మణులని చాలా కించుపరిచే విధంగా బ్రాహ్మణులు కించిపరిచే ప్రాసెస్లో హిందూ దేవతలని దే దేవుల్ని కూడా అదే అదేవిధంగా మొన్న రీసెంట్గా ఎస్సీ కమిషన్ చైర్మన్ ఆయన గాంధీ గారిని దుర్భాషలాడతాం దుర్భాషలు అంటే గాంధీ నీచుడని దుర్మార్గుడని అంటాం అంటే మనకి భారత రాజ్యాంగం కల్పించింది భారత రాజ్యాంగం అంటే ఎవ్వడో దయతో మనకి ఇచ్చింది కాదు మన రాజ్యాంగం మనకు మనం సమర్పించుకున్న రాజ్యాంగం మనకిచ్చిన ఫండమెంటల్ రైట్స్ కానీ ఏ హక్కు అయినా సరే రాజ్యాంగం ఇచ్చింది అంటే ఏంటి ఎవడో పట్టుకొచ్చి మనకి ఎవరా రాజ్యాంగం అంటే మనం అంతా కలిపి మనం నిర్ణయించుకొని మనం తీసుకున్న రైట్స్ అంతే ఈ రాజ్యాంగం గురించి డిస్కస్ చేయవలసి వచ్చినప్పుడు అవన్నీ కూడా కోలం కష్టంగా డిస్కస్ చేద్దాం ఎందుకంటే ఈ పెద్ద పెద్ద ఉన్నత విద్యలు అభ్యసించిన వీళ్ళు మాట్లాడే మాటల్లో ఒక పెద్ద మనిషి బ్రాహ్మణకి ఐదు లక్షల రూపాయలు జీతం ఇస్తారట ఎందుకంటే వాళ్ళు బూతులు చెప్తానికి బూతులు పాడటానికి లేకపోతే బూతులు వర్ణించడానికి అనే ఉద్దేశం చెప్తూ వెంకటేశ్వర స్వామి సుప్రభాతంని ఉదాహరణగా తీసుకుని ఆయన చెప్తానమాట ఉత్తిష్టో కర్తవ్యం దవ్యం మాయకం అని చెప్పి అది మొత్తం చదివి ఆయన సంస్కృత పండితుడు సంస్కృతంలో విద్యను అభ్యసించిన వ్యక్తి ఆయన ఆయన కొన్ని వేల పుస్తకాలు లక్షలు ఖరీదు చేసే పుస్తకాలు చదివిన వ్యక్తి అట్లా పూజ పూజేసి ఆయన చెప్పేది అంటే ఒక బ్రాహ్మణ పూజారి అడుగుతున్నాడంట వెంకటేశ్వర స్వామిని పొద్దున్నే లేపి ఎవయ్య మాకు ఐదు లక్షల రూపాయలు జీతం ఇస్తున్నారో నాలుగైదు బంగారు కాస్టులు ఇచ్చారు నువ్వు ఇంకా లేవట్లేదు అని చెప్పి అతను లేచిన తర్వాత వెంకటేశ్వర స్వామిని అడుగుతున్నా అదేమిటయ్యా రాత్రి నేను బెడ్రూమ్లోకి పంపించేటప్పుడు తలుపులు వేసేటప్పుడు నీ ఒళ్ళంతో శుభ్రం చేశాను కదా నీ ఒంటికి ఏమీ రాయలేదు కుక్క అని నేను అమ్మవారికి రాశాను వచ్చేటప్పటికి నీ ఒళ్ళంతా కుక్కతో అట్లతోనే ఉందంటే రాత్రి ఎంత ఫైట్ నైట్ జరిగిందో అని చెప్పి అతను అన్నాడంటే అంతకంటే దోరణం దుర్మార్గం హిందూ దేవతలని అవమానిస్తాం ఏమని అనుకోవాలి అదే సందర్భంలో ఆయన జోషువా గారి గురించి ఆయన యొక్క కవిత్వం గురించి చెప్తూ జోషువా గారు గాంధీ గారిని ఉద్ధారిస్తూ గుజరాతీ ముసలి సిట్ అని చెప్పి గాంధీ గారిని అన్నాడట ఆయన మహానుభావుడు జోషువా గారు అలాగే అంబేద్కర్ గురించి నా సోదరుడు అంబేద్కరుడు సీమకు వెళ్ళి అని చెప్పి కూడా అన్నాడంట ఇంత గాంధీ గారు కూడా విదేశాల విషయం మరి ఆ జోషువా గారికి తెలియదు ఏమో తెలుసు మరి ఈయన సీమకు వెళ్ళాడు మరి ఆయన ఏమన్నా ఎక్కడికి వెళ్ళాడు అనేది ఎవరికి తెలియదు అది చెప్తూ కూడా జాషువా గారికి తెలుసు అంటే ఎవరికి ఎక్కడ ఇయ్యాలో అది మనకి చెప్తారు ఒక సమాజంలో ఒక పెద్ద పేరు ప్రఖ్యాతలు తెచ్చుకొని ఒక దళిత నాయకుడిగా ఒక రచయితగా కొన్ని పుస్తకాలు రాసి ఎంతో సమాజంలో పేరు తెచ్చుకున్న ఆ వ్యక్తి ఆ విధంగా మాట్లాడటం అనేది ఎంతవరకు సమంజసం అనేది ఒకసారి ఆలోచించుకోవాలి అదే వ్యక్తి జాషివా గారి యొక్క కవిత ఒకటి చదువుతూ ప్రతివులకు ఒక్క పెళ్ళి పెళ్లి చేసి వందలు వేలు తగల ఎత్త వాళ్ళు పేదలకే కానీ పకీర్లకు కానీ కొంచెం పెట్టడానికి పెట్టడా విధంగా చెప్పాడ నిజమే హిందువులు ప్రతిభలకు పెళ్లి చేస్తారు వినాయక చవితలు చేసినా సరే లేకపోతే శ్రీరామనవమి అని చెప్పి శ్రీరాముల వారికి సీతమ్మ వారికి పెళ్లి చేస్తారు అందులో పక్కీర్లకు లేకపోతే పేదలకి పెట్టకపోట కాదు ఒక అంటే చేసిన చేసినోడికి తిరుగుతుంది శ్రీరామనవమికి చేసామంటే ఆ నవమి తొమ్మిది రోజులు కూడా దేవుడి దానికి వచ్చి ఆ దీపారాధన చేసి ఆ కార్యక్రమం తలపెట్టి నవమి రోజున వచ్చి అందరికీ వేద మంత్రోత్సవంతో అందరికీ కళ్యాణం శ్రీరాముల వారి కళ్యాణం జరిపించిన ఆ పేద బ్రాహ్మలకి ఆ పూజార్లకి కొంచెం దక్షలు లభిస్తుంది దాంతో వాళ్ళు నాలుగైదు రోజులు వాళ్ళు కనుపినా తినడానికి ఆస్కారం ఉంటుంది ఎందుకంటే వాళ్ళ కోటాలో రిజర్వేషన్లు ఉండవు కదా వాళ్ళ భగవంతుడు నమ్ముకుని భగవంతుడు సేవ చేసే మంత్రాలు చదువుకుని అట్లాగే బతకాలి అట్లాగే అదే సందర్భంలో నాయి ప్రేమలకు కానీ రజకులకు కానీ కొంత పని దొరుకుతుంది ఆ దేవాలయంలో వాయిద్యాల నిమిత్తం ఏంటి అట్ల నిమిత్తం ఏంటి ఒక సీతారాములు వారు కన్యాలు చేస్తే పందిళ్ళు వేసిన కూలీలు కానుంచి సామ్యాన సప్లయర్స్ కానుంచి వాటిలో పనిచేసే వర్కర్స్ కానుంచి నాటకాలు వేసే కళాకారులు కానుంచి అంతరించిపోతున్న తోలు బొమ్మలు అట్ల ఆడవాళ్ళ కాడ నుంచి గుళ్ళుకు రంగులేసి వర్కర్లు కాడి నుంచి రుంగులు అమ్మే షాపులు వాళ్ళ దగ్గర నుంచి అన్న సమాన కిరాణా అమ్మే షావుకర్ల కాడ నుంచి కూరగాయలు అమ్మే కూరగాయ వర్తకుల కాడి నుంచి వంటలు చేసే వంట మనుషుల దగ్గర నుంచి డిస్పోజబుల్ సామాన్లు అమ్మే వాళ్ళ దగ్గర నుంచి బల్లలో కుర్చీలు వేసే వాళ్ళ దగ్గర నుంచి లైటింగ్ వాళ్ళు షామియానా వాళ్ళు మైక్ వాళ్ళు టెంట్ హౌస్ వాళ్ళు పాప్లెట్లు వచ్చేసే ప్రెస్ వాళ్ళు ఇలా కొన్ని వేల మందికి పని దొరుకుతుందండి శ్రీరామరామ అంటే చేస్తే అంతేగాని దాని ద్వారా ఎంత రొటేషన్ దొరుకుతుంది ఎంతమందికి పని దొరుకుతుంది ఎంతమందికి ఆహారం లభిస్తుంది అనేది అది చూసుకోవాలి అదే విధంగా దైవకార్యం స్వకార్యం రెండు కూడా అవుతాయి సరే ఆయన అన్నాడు అని చెప్తే ఇంకొక ఆయనకి నచ్చలేదు గాంధీ గారు ఎందుకో నచ్చలేదు ఆయన ఏదో నచ్చక అతని గురించి ఏదో ఆయన ఆయన మాట్లాడాడు ఆయన ఏమంటాడంటే ఆయన అంటే మిగతా మనకు మహాత్ముడు కింద మీకు మహాత్ముడు కింద కనపడొచ్చేమో కానీ నాకు గాంధీ దుర్మార్గుడు కింద నీచుడి కింద కనపడతాడు ఆయన ఒక ఆయన ఇప్పుడు ప్రతి వ్యక్తి ప్రతి వ్యక్తికి నచ్చాలని లేదు ఒక్కొక్కడికి ఒక్కో సమయంలో ఒక్కొలా కనపడతారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒకానొకప్పుడు కేసీఆర్కి ఎట్లా కనపడ్డాడంటే సంక్రాంతికి వస్తే గంగేద్రోళ్ళకి కనపడ్డాడు అదే బండ్ల గణేష్ లాంటి వాడికి ఎట్లా అంటే మన చేసి బండ్ల గణేష్ మై కానీ పవన్ కళ్యాణ్ అంటాడు అతను అభిమానులకు ఎట్లా కనపడతాడంటే వాళ్ళకి ప్రాణం కింద కనపడతాడు అట్లాగే మహాత్మా గాంధీ పూజ్య బాపూజీ ప్రపంచాన్ని అందరికీ ఆదర్శపుతులకు కనపడ్డాడు కానీ మన ఎస్సీ కమిషన్ చైర్మన్ లాంటి వాళ్ళు కొంతమందికి మాత్రం నీచుడు కింద కనపడ్డాడు పర్లేదు తప్పివ్వలేదు కానీ అదే టైంలో మీరు ఏ సందర్భంలో అంటున్నారో మీరు ఎప్పుడూ కూడా ఎవరైనా ఒక కాంట్రవర్సీ లేపేటప్పుడు ఒక కాంట్రవర్సీ మాట మాట్లాడేటప్పుడు ఏదైనా దేవతలు అవమానం చేసేటప్పుడు కానీ లేకపోతే అగ్ర కులాలని కానీ లేకపోతే వేరే కొలతలు కానీ మీరు అవమానం చేసేటప్పుడు మీ వెనకాల అంబేద్కర్ ఫోటో పెట్టుకుని మీరు అవమానం చేస్తారు అంబేద్కర్ మీరు ఫోన్ చేసుకున్నారు ఆ కులాన్ని బట్టి ఒకటి అంబేద్కర్ వ్యక్తిగత జీవితం కానీ అతను ప్రేమించే లేకపోతే మా ఆయన పూజించే దేవతల గురించి కానీ మతాల గురించి కానీ మీ నేను మాట్లాడలే ఆయన పాత్ర ఎంతవరకు అంటే భారతదేశానికి మిగతా వాళ్ళందరికీ కూడా ఆయన పాత్ర కాన్స్టిట్యూషన్ రాజ్యాంగ రాజ్యాంగానికి ఒక కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఉంది అందులో కొన్ని వందల మంది మెంబర్స్ ఉన్నారు అందులో చాలా కమిటీలు వేశారు ఫైనాన్స్ కమిటీ అని అడ్వైజర్ కమిటీ అని చాలా కమిటీలు వేశారు అందులో డ్రాఫ్టింగ్ కమిటీ ఒకటి ఆ డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్ అంబేద్కర్ అంబేద్కర్తో గారితో పాటు ఇంకా కొంతమంది మెంబర్స్ ఉన్నారు అందరూ చాలామంది మహామహా మాధవులు ఉన్నారు అందరూ ఆ సలహాలు ఇస్తారు కూడా చాలా ఉత్తమమైన క్వాలిఫైడ్ పర్సన్స్ ఉన్నారు వీళ్ళందరినీ కూడా ఆ కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీకి ఎలక్షన్లు జరిగాయి అనుకున్నారు తప్ప దాని పోయి క్యాకేస్ తీసుకొచ్చి నామినేషన్లు చేస్తాం లే కాదు అంబేద్కర్ పాత్ర భారత రాజ్యాంగం రచించడంలో కానీ లేదా భారత స్వతంత్ర పోరాటంలో కానీ లేకపోతే భారతదేశం బ్రిటిష్ వాళ్ళతో చెట్ల తో కానీ ఒక మహోత్తరమైన పాత్ర పోషించాడు కానీ ఏమిటంటే ఇప్పుడు వచ్చిన చిక్కల ఏంటంటే భారతదేశంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడైనా సరే ఒక పర్టికులర్ పర్సన్ ఉంటే వాళ్ళని అమ్మేస్తారు మార్కెట్లో ఇప్పుడు మనకి ఎక్కడైనా సరే మార్కెట్ ఉన్న వ్యక్తి ఎవరయ్యా అంటే అంబేద్కర్ అట్లాగే మా కోపకులంలో మార్కెట్ ఉన్న వ్యక్తి ఎవరయ్యా అంటే రంగా వాళ్ళిద్దరూ చచ్చిపోయారు కోపలు రంగా పేరు చెప్పినాయి ఓట్ల కోసం ఎవడైనా సరే రంగాన్ని వాడేసుకుంటారు అట్లాగే ఈ రోజుది ఎస్సీ కులస్తులు లేదా షెడ్యూల్ కొలస్తులు వెనుకబడిన తరగతుల వారు వాళ్ళు అంబేద్కర్ని వాళ్ళ మనిషి కింద ఓన్ చేసుకున్నారు ఎందుకంటే అంబేద్కర్ రిజర్వేషన్ కల్పించడం కానీ వాళ్ళ కోసం పోరాటం కానీ వాళ్ళు ఓన్ చేసుకున్నారంటే అర్థం ఉంది కానీ అదే సమయంలో ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా దూరిపోయి ప్రతి వ్యక్తి కూడా మనసు లోపలేమన్నా పైకి అంబేద్కర్కి దండలేస్తాం జై భీం అంట ఒకటి ఆ జేబీ మనీ శ్లోకం ఒకటి వాడేసుకుంటాం అంబేద్కర్కి దండలు వేస్తాం అంబేద్కర్ గురించి ఉపన్యాసాలు ఇస్తాం భారత రాజ్యాంగ నిర్మాతని అదని ఇదని గొప్పలు చెప్తాం నిజంగా మనసులోంచి వస్తున్న మాటలు అవుతాయి కాదని చెప్పి నేనైతే అనుకుంటున్నాను చాలామంది అంబేద్కర్ ద్వారా అంబేద్కర్ని పూజించే వ్యక్తులు లేకపోతే అంబేద్కర్ మీద గౌరవం చూపించే వ్యక్తుల యొక్క ఓట్లు కొల్ల కోసమే వీళ్ళంతా కూడా ఇటువంటి పనులు చేస్తారని చెప్పి భావించవలసి ఉంటుందని చెప్పి నేను అనుకుంటాను ఇకపోతే ఏంటంటే గాంధీ గారి నుంచి గరికి వరకు అందరూ కూడా లోకుగా దొరికారని చెప్పి కోవిడ్ని బ్రాహ్మణులని ఇష్టం వచ్చేటనేది వాళ్ళు ఇద్దు మాంసం తినట్లేదు ఓకే వాళ్ళు పప్పే తింటున్నారో దానికి మీకు వచ్చిన బాధ ఏంటో అర్థం కావట్లా వాళ్ళు తినే మాంసాలు నుంచి లేకపోతే ఎప్పుడో ఎవరో రాసిన మనువు దగ్గర నుంచి పట్టుకొచ్చి లేకపోతే పురాణమైన పురాణాల మహాభారతం కాని అట్లా కాని రాసిన దాంట్లో బ్రాహ్మణి కులాలు కనిపెట్టారని చెప్పి అది అని చెప్పి కిచ్చి పరుచుతో మాటలు మాట్లాడి పాటలు పాడి పద్యాలు పాడి మీ ఇష్టం వచ్చినట్టు వాళ్ళందరినీ అవమానం చేస్తే అది పద్ధతి కాదు ఎందుకంటే విప్లవాలు కానీ తిరుగుబాటులు కానీ ఊరికనే రావు అది ఏ కులం కోసం మతం కోసం వచ్చి ఏమీ కాదు ఎవరైతే అడగతక్కన్నారో ఎవరైతే సమాజంలో అవమానింపబెడుతున్నారో వాళ్ళ కులాన్ని బట్టి కానీ వాళ్ళ సంఖ్యను బట్టి కానీ వాళ్ళ యొక్క జెండర్ని బట్టి కానీ ఎవరైతే అవమానపడుతున్నారో ఏ విధంగానైనా సరే అటువంటి అవమానాలు జరిగినప్పుడు అప్పటి నుంచే విప్లవం ఏదో ఒక రూపంలో పుట్టుకుంటూ వస్తుంది ఎందుకంటే మార్క్సిజం కానీ లెనిజం కానీ మావోయిజం ఆలోచన విధానం కానీ లేకపోతే నక్సలిజం కానీ అన్నింటికి ప్రేరణ ఇదే వ్యవస్థలు ఇవిలాగే కొనసాగుతాయి ఎవరైతే మీరు కానీ నేను కానీ మనం కానీ ప్రస్తుత సమాజంలో చిలకలుగానో కానో సేవలుగానో కానో భావిస్తున్నామో వాళ్ళంతా ఏదో సమయం సందర్భం వచ్చినప్పుడు ఎప్పుడకప్పుడు తిరుగుబాటు చేస్తారు అది పబ్లిక్గా చేయచ్చు ప్రైవేట్గా చేయచ్చు రహస్యంగా చేయవచ్చు లేకపోతే తిరుగుబాటు చేసి వ్యక్తులకు వాళ్ళు సహకరించవచ్చు ఎందుకంటే వాళ్ళ సంఖ్యాపరంగా చిన్నవాళ్ళు లే వాళ్ళు వాళ్ళు మనం చేసే దౌర్జన్యాలకు తట్టుకోలేమనే భావన కలిగిన రోజున వాళ్ళు మనకు ఈ సందర్భంలో ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే మనకి మన ఆంధ్ర ఒక ఎప్పుడో ఒక మహోజ్వలంగా ప్రజలందరినీ విద్యార్థుల్ని యువతని ప్రేరేపించిన ఒక గొప్ప పాట ఉంది ఏంటంటే ఏం పెళ్ళో ఎల్దామొస్తావా అని చెప్పి అందులో వంగపడు గారు చెప్పాడు ఏం చెప్పాడంటే చిలకలు కత్తులు గొలపరిస్తామట చెవల పిల్లులు శాఖం ఊతుతాయట పావులు పొడిచిన చేవలు ఉన్నాయంట పులిలు బింగిల గొర్రెలు ఉన్నాయంట ఆఖరికి తుపాకీ పేర్చిన తూనీగలు ఉన్నాయంట అవన్నీ ఆయన ఊరికి రాయల ఏ కులాన్ని కాదు అప్పటి పరిస్థితి తక్కువబడి వారి గురించి ఆయన ఆ రోజు రాశాడు ఈ తక్కువ ఆనంద వారు కూడా అదే ప్రేరణగా తీసుకుంటారు వాళ్ళలో వాళ్ళ కక్ష తీర్చుకోవడం కోసం వాళ్ళ అవమానానికి ప్రతీకారం తీర్చుకోవడం కోసం వాళ్ళు ఎవరికైనా సహకరిస్తారు దీనికి ఒక మంచి ఉదాహరణ కావాలంటే రెండు వేల తొమ్మిది పాలకొల్లు శాసనసభ నియోజకవర్గంలో ఒక వయస్స స్త్రీ ఎమ్మెల్యేగా గెలిచింది ఎవరి మీద గెలిచింది ఏంటనేది మీరు తెలుసుకోండి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఆ కాన్స్టిట్యూన్షన్లో వాళ్ళు ఎంతమంది ఉన్నారు అలా ఊరికి ఎంతమంది పుంజీడు ఉండరు అటువంటి వాళ్ళు ఒక మహాశక్తి లాంటి ఒక గొప్ప వ్యక్తి మీద వాళ్ళు గెలిచారంటే వాళ్ళలో పక్క వ్యక్తికి సహాయం చేసే మనస్తత్వం ఉంది అలాగే వాళ్ళ వ్యక్తికి అక్కడ అవమానం జరిగినా కాపాడుకుంటారు ఆపదొచ్చినప్పుడు ఆదుకుంటారో ఆ తత్వం వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళు ఎవరికి అపకారం తనపెట్టరు సమాజంలో నూటికి లక్షకి ఎవడో ఒకరిద్దరు అందులో ఎవరో తప్పుడు మనుషులు ఉంటే ఉండొచ్చేమో కానీ ఉన్నతమైన వ్యక్తులు ఎంతోమంది వేలలోని లక్షల్లోని కోట్లోనే ఉన్నారు అంతేందుకు మన తెలుగు తెలుగు రాష్ట్రాల్లో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో బ్రాహ్మణ కమిటీకి సంబంధించినంతమంది స్వతంత్ర సమరయోధులు కానీ సంఘ సంస్కృతులు కానీ వేరే ఏ కమిటీలో ఉన్నారు రాజులు అల్లూరు సీతారామరాజు అని కానీ లేకపోతే వియల్వాడ

కొంతమంది పేర్లు చెప్పుకుంటారు కదా మనం పెట్టుకుంటూ చెప్పుకుంటూ వెళ్తే కొన్ని వందల పేర్లు వచ్చేస్తే బ్రాహ్మణుల నుంచి వీళ్ళందరూ బ్రాహ్మణులైనా వీళ్ళందరూ మనవాళ్ళు అనే విధంగా స్వామి రామానంద తీర్థగాడు మొదలు పెడితే కందుకూరి వీరశలింగం పత్రు గారు గురదాడు అప్పారావు గారు బొత్స స్వామిమూర్తి దుర్బాబాయి దేశముఖ్ సర్వేపల్లి రాధాకృష్ణ వివి గిరి కంగుటూరి ప్రకాశం పత్రు తెన్నేటి విశ్వనాథం పెంగళ వెంకయ్య ప్రతివాద భయంకర వెంకటాచార్య దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గాడిచర్ల హరిసర్వత్వరావు దేశభక్త కొండ వెంకట వెంకటప్పయ్య వామినారు గోపాలకృష్ణ ఉప్పులూరు రామశాస్త్రి కాళోజీ నారాయణరావు బశ్వనాథ్ సత్యనారాయణ శ్రీశ్రీ కృష్ణశాస్త్రి పీవీ నరసింహరావు బూర్గులు రామకృష్ణరావు మాడపాటి హనుమంతరావు మోక్షకొండ విశ్వేశ్వరయ్య భోగరాజు పట్టాభిషేత సీతారామయ్య మేడభూష అనంతసైన్ అయ్యంగారు ఈ కాలంలో ఇంకా బతుకున్న ఉండవల్ల అరుణ్ కుమార్ ప్రొఫెసర్ నాగేశ్వర సీతారామ ఏచూరి ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని వందల వేలు పేర్లు వచ్చేస్తాయి అటువంటిది బా మన ఆంధ్రప్రదేశ్లో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఏ కులలోనే మీరు చూపించలేరు అటువంటి భ్రాహ్మలో మన భారతదేశ ప్రధానమంత్రులు చేశారు అట్లాగే మనకు బ్యాంకులు ఆంధ్ర బ్యాంకు లాంటి బ్యాంకులు వ్యవస్థాపించారు ఎంతో స్వతంత్ర పోరాటంలో ఎంతో చైతన్యవంతమైన పద్యాలు రాసి గియాలు రాసి నాటకాలు రాసి సమాజం అటరాంతరానికి గురించి పోరాడిన వ్యక్తులు ఉన్నారు విద్య వివాహాల కోసం పోరాడిన వ్యక్తులు ఉన్నారు కన్యా శుల్కం కోసం పోరాడిన వ్యక్తులు ఉన్నారు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గాతీ పతాకాన్ని తయారు చేసిన గొప్ప ఉన్నారు వాళ్ళంతా బ్రాహ్మణే వాళ్ళంతా మన తిరుగువారైనందుకు మనం సంతోషించాలి తప్ప ఎక్కడో ఎప్పుడో ఎందుకో ఎవరో ఎవరో కౌంటర్ అవమానం చేశాడు కదా అని చెప్పి మనం ఈ రోజున మహాత్మా గాంధీనే కించిపరిచితే ప్రపంచం గుర్తించింది ప్రపంచం గర్విస్తుంది ప్రపంచం అంతా కూడా అమెరికా అధ్యక్షుడు కూడా నేను ఈరోజు అధ్యక్ష స్థానంలో ఉన్నానంటే దానికి కారణం మహాత్మా గాంధీ అని చెప్పి ఇంతకుముందు వెళ్ళిపోయిన ఒబామా గారు కూడా చెప్పుకున్నాడంటే అదంతా కూడా అవి చూసి మనం ఆనందించాలే తప్ప వాళ్ళ కించపరిచి వాళ్ళ అవమానపరిచి హిందూ దేవతలు అవమానపరిచి నీ దేవతను కొలుచుకో నీకు నచ్చినవి నువ్వు గొప్ప అని చెప్పుకో నువ్వు ఆకాశం మీద పెట్టుకో అంతేగాని వేరే మతాలని తక్కువ సంక్యాపాల ఉన్న వాళ్ళని అవమానిస్తే రేపొద్దున సమాజం అంతా ఏకమైతే మీరు ఎక్కడ ఉంటారో మనం ఎక్కడ ఉంటాం అని తెలుసుకుంటారని చెప్పి ఈ అసహనం అనేది ఎవరికే మంచిది కాదు ఈ కులానికే మంచిది కాదు అని మీకు తెలియజేస్తూ అంబేద్కర్ అందరి వాడు అందరికీ కావలసిన వాడు అతను మీరు ఒక్కళ్ళే ఓన్ చేసుకుని కొన్ని కులాలే ఓన్ చేసుకుని కొంతమంది వ్యక్తులే ఓన్ చేసుకుని ఆయన వాళ్ళని ఆయన్ని కించపడుతూ చిన్న పదార్థం చేస్తాం తప్ప దానివల్ల మీకు ఏ విధమైన ప్రయోజనం ఉండదు ఎందుకంటే ఏదైనా ఇప్పుడు ప్రవాతం చెప్పాలంటే గరికపాటి వారు సాగట్టి వారు అటువంటి వాళ్ళు చెప్పాలి అంతే కానీ ఏదైనా ఒక రాజకీయాల గురించి కానీ ఒక ప్రభుత్వం గురించి కానీ ఏదైనా విశ్లేషణ చేయాలంటే ప్రొఫెసర్ నాగేశ్వర్లు అంటాడు లేకపోతే డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు లాంటాడు లేకపోతే ఉండవారు అరుకు రమ లాంటివాడు చెప్పాలి అంతేగాని నీ లాఠాడు నా లాంటాడు మన లాంటివాడు అందరూ ఇటువంటి అన్నింటి తలపెట్టేసి మనం ఎవరి మీద ఏదో చెప్పేసి ఎంత చెప్పినా ఎవరి గురించి ఏం చెప్పినా అది ఒక్కరి భాష అవుతుంది తప్ప మనకే మనల్ని పెంచిపోతున్న పార్టీలకు కానీ ఏ విధమైన మేలు చేయదని తెలియజేస్తూ ఈ దీని ద్వారా మీకు నేను తెలియజేసేది ఏమిటంటే అసహనం వల్ల మీరు మిమ్మల్ని మీరు కించుపరుచుకుంటూ కాకుండా సమాధాన్ని కించపరిచి మన తెలుగు రాష్ట్రాలను కూడా కించిపరచినట్టు అవుతుంది కాబట్టి మహాత్మా గాంధీ లాంటి వారి గురించి కానీ లేకపోతే అగ్రవర్ణాల కింద కానీ లేకపోతే ఉదాత్తమైన పురుషుల కింద కానీ ఏదో సమాజానికి తమ అంతు చే సేవ చేస్తూ తమ పనేదో తమ చేసుకెళ్ళిపోతున్న సంఖ్యాబలంగా తక్కువగా ఉన్న వ్యక్తుల గురించి కానీ మనం తొందరపాటు మాటలు చేతలు చేయకూడదని చెప్పి మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను జై హింద్ నమస్తే